చేసే స్క్రీన్ ఉంది కానీ అండ్ దీని మీద మీకు చాలా యాప్స్ మీకు కనపడుతుంటాయి. అలాంటి ఒక్కొక్క దానికి ఇప్పుడు కరెంట్ బిల్కి ఒక యాప్, కాబట్టి షాపింగ్ అమెజాన్ ఒక యాప్, ఫ్లిప్కార్ట్ ఒక యాప్, కాబట్టి ఇలా ఫోన్ బిల్కి ఒక యాప్, ఇలా రకరకాల యాప్లు అన్ని పెట్టుకుంటాం. బెస్ట్ మొత్తం అన్ని డిలీట్ చేసేయండి, ఒకే ఒక యాప్ పెట్టుకోండి. ఎందుకంటే పొరపాటున మీరు ఏ షాప్ చేసినా కూడా త్రూ జీసీ యాప్ చేశారంటే 100% మీరు క్యాష్ బ్యాక్ తీసుకుంటారండి. పొరపాటున చేసినా కూడా మీరు 100% క్యాష్ బ్యాక్ అని మీరు తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇది లోపల కారణాలకి ఒక వండర్ఫుల్ యాప్ అనమాట. ఇది ఫ్రెండ్స్ చూద్దాం, మన ఏదైనా ఫ్లైట్ టికెట్స్ మనం బుక్ చేసుకుంటే కనుక లేదా ఎవరైనా వెళ్తున్నప్పుడు వాళ్ళు బుక్ చేసుకున్నా కూడా 100% క్యాష్ బ్యాక్ లో బుక్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఫ్లైట్ ప్రయాణం చేయడం అనేది యాక్చువల్ ఎక్స్పెన్సివ్ గా ఉంటుంది, ఆ టికెట్ ఆ చార్జెస్ అవన్నీ కూడా ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి. కానీ ఇప్పుడు 100% క్యాష్ బ్యాక్ లో మనం లోపల కారణాల ద్వారా మనం బుక్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మనకి ప్రతి ఫ్యామిలీలో మెడిసిన్స్ అనేది చాలా అవసరం, మనకి మనకి గ్రాసరీలో భాగంగా ఉన్నాయన్నమాట. ఇప్పుడు మెడిసిన్ అనేది కూడా మనకి 1 and 3 months ఉంటాయి అన్నమాట లోపల కారణాలు. అయితే ఇక్కడ మనకి మంచి డిస్కౌంట్ ఉంటాయి, అంతేకాకుండా మనం అది కూడా మనం 100% క్యాష్ బ్యాక్ లో మనం తీసుకోవచ్చు. అలాగే మీరు ఒక ట్రైన్లో ప్రయాణం ఏదైనా చేస్తున్నప్పుడు కూడా మనం ఫుడ్ అనే దాని గురించి మనం చాలా ఇబ్బంది పడుతుంటాం, అది కూడా మనం మంచి ఒక ప్యారడైజ్ ఫర్ ఫుడ్ అవర్స్ ఇన్ ట్రైన్ రైట్ రెస్టో నుంచి మనం బుక్ చేసుకోవచ్చు అనమాట 100% క్యాష్ బ్యాక్ లో. సో ఇలాంటి మనకు ఇలాగే మనం బుక్ చేసుకోవచ్చు. అలాగే మనం ఏదైనా టూర్ ప్లాన్ చేసుకున్నా కూడా, సో ప్రస్తుత పరిస్థితుల్లో ఏమంటే ఇది ఇప్పట్లో అది కాదు, కానీ తర్వాత అయితే సరే ఒక మంచి జర్నీ అనేది మనం ప్లాన్ చేసుకోవాలనుకుంటే కనుక ఒక ప్యాకేజ్ మనం తీసుకున్నా కూడా